వెల్కమ్ టు ఏకేఎస్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఏకేఎస్ కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ నవంబర్ మంత్కు సంబంధించి మార్కెట్లోకి విడుదలైంది. ప్రతిరోజు వివిధ వార్తాపత్రికలు, అది తెలుగు వార్తాపత్రిక కానీ ఇంగ్లీష్ వార్తాపత్రిక కానీ, జాతీయ మరియు ప్రాంతీయ వార్తాపత్రికలు కానీ, ఈ వార్తాపత్రికల్లో వచ్చిన సమాచారం ఆధారంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఎక్కడెక్కడ ఏ అంశాలు చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయో ఆ అంశాల ఆధారంగా ఈ నూతన కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్ రూపొందించడం జరిగింది. కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో జరిగే అన్ని ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్ మ్యాగజైన్ను రూపొందించడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్ యొక్క ప్రత్యేక అంశాలు వచ్చేసి ప్రభుత్వం తీసుకున్న వివిధ పాలసీలు, అదేవిధంగా భారతదేశం యొక్క రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మరియు భౌగోళిక, సామాజిక సమకాలీన అంశాలపై ఒక లోతైన అధ్యయనం చేసి విశ్లేషణాత్మకంగా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఇలా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మరియు సివిల్స్ తెలుగు మీడియం రాసే అభ్యర్థులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ మ్యాగజైన్. ఇక ఈ మ్యాగజైన్కి సంబంధించి వివిధ సబ్జెక్టుల వారీగా ఉన్న అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో ముఖ్యంగా భారత రాజ్యాంగము మరియు పరిపాలన, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కు సంబంధించి గత నెలలో జరిగిన వివిధ అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక రకమైన అసమానత, అంటే ఇది ఇంటర్నెట్ యాక్సెస్కి సంబంధించి జరుగుతున్న నూతన అసమానత, ఈ అసమానతకు సంబంధించి కేరళలో ఒక కేసు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశము, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చట్టంపై ఇటీవల సమీక్షించిన సుప్రీంకోర్టు, మేఘాలయ గిరిజనులకు సంబంధించిన అంశము, అదేవిధంగా ఈ సిగరెట్ ఆర్డినెన్స్కు సంబంధించిన అంశము, ఎన్ఆర్సీ ఇది ప్రముఖంగా వార్తల్లో ఉంది. సో ఈ ఎన్ఆర్సీని ఈ అస్సాంతో పాటు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం కూడా అమలు చేయాలని యోచిస్తుంది. సో దీనికి సంబంధించిన అంశము, అదేవిధంగా హైకోర్టు జడ్జీలకు సంబంధించిన అంశాలు, జడ్జీల బదిలీల్లో జోక్యం సరికాదని ఇటీవల ప్రకటించిన అంశాలు ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది భారత రాజ్యాంగము మరియు పరిపాలనకు సంబంధించిన వర్తమాన అంశాల సమాహారం ఇది. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ, భారతదేశానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, గత నెలలో జరిగిన ముఖ్యమైన అంశాలు, ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఉద్యోగాలు, అగ్రికల్చర్ మరియు ఎన్విరాన్మెంట్కు ఏ విధమైన రిలేషన్ ఉంది అని ఇటీవల ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సూక్ష్మ ఆర్థిక సంస్థల యొక్క రుణ పరిమితికి సంబంధించి నేషనల్ ఈ అసెస్మెంట్ సెంటర్కు సంబంధించిన అంశాలు, ఆర్థిక మాంద్యం దీని యొక్క ప్రభావం భారతదేశంపై ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా పోటీతత్వంలో భారతదేశం యొక్క స్థానం ఏ విధంగా ఉంది, డిజిటల్ కంపెనీలపై ఓఈసీడీ పన్ను వేసే ఆలోచన, ఈ ఓఈసీడీకి సంబంధించిన అంశము ఇక్కడ క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. అంతేకాకుండా ఇటీవల ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదిక, ఈ ప్రపంచ బ్యాంకుకు సంబంధించి దక్షిణాసియా యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వృద్ధి రేటు మరియు దాని యొక్క ముఖ్యమైన ఫలితాలు, భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంటుంది అనే అంశాల మీద ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ నివేదికలో. అదేవిధంగా సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ 2019 నివేదికకు సంబంధించిన అంశాలు మరియు 20వ పశువుల గణాంకాలకు సంబంధించిన అంశాలు ఇది ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పశు సంవర్ధక శాఖ విడుదల చేసిన నివేదిక, భారతదేశంలో ఈ పశువుల గణన అనేది ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది అనే అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఆర్థిక మందగమనం ఉన్న పరిస్థితుల్లో
ప్రతి రంగానికి ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే అంశంపై చర్చించిన అంశాలు, మరియు భారత ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలకు తీసుకున్న నిర్ణయము, అదేవిధంగా ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించి ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధిలో నిధులను భారతదేశం పొందడంలో ఎదురైన సమస్యను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశాలు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మరొక ముఖ్యమైన టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు. ఈ అంతర్జాతీయ సంబంధాలలో భారత్ మరియు ఇతర దేశాలకు జరిగిన వివిధ ఒప్పందాలు, అదేవిధంగా భారత ప్రధానమంత్రి కానీ మరియు భారత ప్రతినిధులు కానీ ఇతర దేశాల్లో పర్యటించిన సందర్భాలు, మరియు విదేశీ ప్రముఖులు భారతదేశంలో పర్యటించిన సందర్భాలు ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరానికి సంబంధించి మరియు ఐక్యరాజ్య సమితికి సంబంధించి, ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది, సో ఇది కూడా అంతర్జాతీయ సంబంధాల్లో భాగం. ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇటీవల నిధుల లేమి అనేది ఏర్పడింది, సో దీనికి సంబంధించిన అంశాలు. అదేవిధంగా అత్యంత ఇంపార్టెంట్ ఇది మోదీ జిన్పింగ్ అనధికార సదస్సు, భారత్ మరియు చైనా సంబంధాలపై ఏ విధమైన ప్రభావం ఉంటుంది, అదేవిధంగా ఈ సమావేశం ఎక్కడ జరిగింది, ఆ సమావేశం యొక్క ప్లేస్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది, సో దీనికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 8వ ఉమ్మడి కమిషన్ సమావేశానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఇండియా మరియు క్యారికోమ్ నాయకుల సమావేశం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్, ఆర్సీపీ ఈకామర్స్ అధ్యయనాన్ని భారత్ తిరస్కరించిన విధానము, ఉపరాష్ట్రపతి విదేశీ పర్యటన, ఇటీవల ఉపరాష్ట్రపతి విదేశాల్లో పర్యటించడం జరిగింది, ఆ పర్యటనకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా డబ్ల్యూఎఫ్ యొక్క G20 గ్లోబల్ స్మార్ట్ సిటీస్ అలయన్స్లో చేరిన భారత్, దీనికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఓవరాల్గా అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ అత్యంత ఇంపార్టెంట్ వచ్చేసి పర్యావరణం. ఈ పర్యావరణానికి సంబంధించి ఇటీవల జరిగిన వివాదాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పునిచ్చింది, అదేవిధంగా ఈ పర్యావరణానికి సంబంధించి ఇంపార్టెంట్ సదస్సులు ఏమైనా జరిగితే ఆ సదస్సుల యొక్క సమాచారం, దీని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యమైనది ముంబైలో జరిగిన ఆరే మిల్క్ కాలనీ వివాదానికి సంబంధించి గంగా డాల్ఫిన్ గణాంకాలు, ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు జరగడం జరిగింది ఇటీవల, ఈ సదస్సుకు సంబంధించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం యొక్క ఇంపార్టెన్స్, అదేవిధంగా ఈ సమితిలో తీసుకున్న నిర్ణయాలు, స్వీయ ఆక్సిజన్ నిధికి సంబంధించి ఈ స్వీయ ఆక్సిజన్ నిధి అంటే ఏమిటి, దాని యొక్క అంశాలు, మరియు అణుశక్తికి సంబంధించి దీని యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది, సో అదేవిధంగా ఇది కాలుష్య కారకంగా ఏ విధంగా ఉంటుంది, మరియు హరిత టపాసులు, ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది హరిత టపాసులకు సంబంధించి, సో ఇది ఇటీవలే అందుబాటులోకి రావడం జరిగింది హరిత టపాసులు, దీనివల్ల పర్యావరణ కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుంది, సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పునరుత్పాదక ఇంధనాలకు సంబంధించి భారత్ ఏ విధమైన చర్యలు తీసుకుంది అనే అంశాలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇటీవల ప్రవేశపెట్టిన ఈ ఫిర్యాదుకు సంబంధించిన అంశాలు, ఈ ఫిర్యాదు NGTలో ప్రవేశపెట్టడం జరిగింది ఇటీవల, సో ఇది కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. సో ఇది పర్యావరణానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఈ మ్యాగజైన్లో వివరించడం జరిగింది. నెక్స్ట్ మరొక ముఖ్యమైన టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అటు గ్రూప్ 1 మెయిన్స్లో కానీ, అదేవిధంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి వర్తమాన అంశాలలో కర్ణాటకలో ఇస్రో యొక్క ఒక పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని ఇవ్వడం జరిగింది, సో దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఆ వాహనానికి సంబంధించి, అదేవిధంగా నాసా ప్రవేశపెట్టిన ఐకాన్ స్పేస్ వెదర్
శాటిలైట్కు సంబంధించి అంశాలు, అదేవిధంగా అధిక దిగుబడులు రావడానికి ఇటీవల జరిగిన పరిశోధనలు ఏ విధంగా ఉన్నాయి, రోదసీలోకి హ్యూమనాయిడ్ రోబో, చంద్రయాన్ 2 ప్రయోగం తర్వాత ఇస్రో చేపట్టబోయే గగన్యాన్కి సంబంధించి ఒక హ్యూమనాయిడ్ రోబోను పంపనున్నారు. సో ఇది దీనికి సంబంధించిన అంశము. అదేవిధంగా మాట్లాడబోయే పదాలను ముందే ఊహిస్తున్న మెదడు అని, దీని మీద మెదడుకు సంబంధించి బ్రిటన్లో ఉన్న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధన చేయడం జరిగింది. ఇది కూడా లేటెస్ట్ అంశం ఇది. అదేవిధంగా బోయింగ్ 777కి సంబంధించిన అంశాలు, సౌర జ్వాలను గుర్తించిన చంద్రయాన్ 2 ఆర్బిటర్, ఇది చంద్రయాన్ 2కి సంబంధించి లేటెస్ట్ సమాచారం. అదేవిధంగా ఇస్రో 2020వ సంవత్సరంలో మరొకసారి చంద్రయాన్ను ప్రయోగించనుందని ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్తా అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, చంద్రుడిపైకి వ్యోమగాములు, క్యాన్సర్ గుర్తింపుపై చేసిన వివిధ పరిశోధనలు. అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్, నింగిలోకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తొలి వ్యోమగామిని పంపించడం జరిగింది. సో దానికి సంబంధించి ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా భారతదేశం వరాహ గస్తీ నౌకను జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది ఎక్కడ అంకితం చేశారనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మెడిసిన్కి సంబంధించి ఇది కూడా జనరల్ సైన్స్లో భాగంగా ఉంటుంది. సో ఇటీవల ఒక ఔషధంపై తీవ్రమైన కలకలం చెలరేగడం జరిగింది. సో ఆ ఔషధానికి సంబంధించి అంశాలు, మరియు పిఎస్ఎల్వి C-47 అనుసంధానం, కృత్రిమ రెటీనాతో కంటి వెలుగులు, అదేవిధంగా వ్యాధి నిర్ధారణకు సంబంధించి ఈ వ్యాధి నిర్ధారణలో వచ్చిన నూతనమైన మార్పుల్లో భాగంగా కన్నీటి ద్వారా వ్యాధి నిర్ధారణ ఏ విధంగా ఉంటుంది అనే అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ప్రారంభించింది. సో ఈ యూనివర్సిటీ ఎక్కడ ప్రారంభించారు, ఎప్పుడు అనే అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంశాలు వచ్చేసి నివేదికలు. ఈ నివేదికల్లో జాతీయ పోషకాహార సర్వే విడుదల చేసిన నివేదిక, అదేవిధంగా యునిసెఫ్ విడుదల చేసిన ది స్టేట్ ఆఫ్ వరల్డ్ చిల్డ్రన్ రిపోర్ట్, అదేవిధంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమ ప్రగతి మరియు సాధికార కార్యక్రమ కమిటీ ఈపీసీ నివేదిక, అదేవిధంగా ప్రపంచ ఆకలి సూచి ఏ విధంగా ఉంది, అందులో భారతదేశం యొక్క స్థానం ఏ విధంగా ఉంది, ఈ నివేదిక యొక్క ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంశాలు వచ్చేసి చరిత్రకు సంబంధించి జరిగిన వర్తమాన అంశాలలో భాగంగా నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, అదేవిధంగా ఇక్కడ రంగ్దమ్ విహారం అని ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అంశాలు, అదేవిధంగా కోన్ రామ్లీలా. సో ఈ ప్లేసెస్ అనేది ప్రస్తుతం వర్తమాన అంశాలలో భాగంగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి చారిత్రక అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఆర్ట్ అండ్ కల్చర్కు సంబంధించిన అంశాలు ఇవి. అదేవిధంగా జాగ్రఫీ అంటే భౌగోళిక అంశాలకు సంబంధించి గత 1 మంత్లో వార్తల్లో ప్రముఖంగా ఉన్న భౌగోళిక ప్రదేశాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో తులగీ ద్వీపం, హివారే బజార్ గ్రామానికి సంబంధించి, గ్రీన్ వాల్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తైన పర్వతం, భూకంపాలపై ఈడిఆర్ఐ నివేదిక, సిక్కింలో అత్యంత ఎత్తైన రహదారి నిర్మాణము. సో ఇవి భౌగోళిక అంశాలకు సంబంధించి ముఖ్యమైనవి. నెక్స్ట్ వచ్చేసి అవార్డులు. ఈ అవార్డులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 నుంచి 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో గత నెల కాలంలో అవార్డులు ఎవరెవరు అందుకున్నారు, నోబెల్, భారతీయుడికి నోబెల్ పురస్కారం, ఇందిరా సమగ్రత అవార్డు, సాహిత్యంలో వచ్చిన నోబెల్ పురస్కారాలు, అదేవిధంగా పాల్కే పురస్కారం, ఇవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది వార్తల్లో వ్యక్తులు. ఇటీవల ప్రముఖంగా వార్తల్లో నిలిచిన వ్యక్తులకు సంబంధించిన సమాచారము. ఇందులో ఫోర్బ్స్ ఇండియా జాబితా, అదేవిధంగా ఇటీవల మరణించిన వారిలో పూర్ణచంద్రరావు, అదేవిధంగా తొలి అంధ ఐఏఎస్ అధికారి,
ఐఎన్ఎస్ అధ్యక్షునిగా శైలేష్ గుప్తా నియామకము, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్కు సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ నియామకము. అదేవిధంగా ఇది ప్రముఖంగా వార్తల్లో వచ్చింది, కేరళ క్రైస్తవ సన్యాసినికి సెయింట్ హుడ్ హోదా నూతన కేంద్ర కార్యదర్శి నియామకము. అదేవిధంగా కద్రి గోపాలనాథ్ ఇటీవల మరణించడం జరిగింది. సో వీరంతా గత నెలలో ప్రముఖంగా వార్తల్లో ఉన్నారు. సో వీరికి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొక అంశం ప్రభుత్వ విధానాలు. ఈ ప్రభుత్వ విధానాలు అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా చాలా ఇంపార్టెంట్. అటు ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అయినా కానీ, అటు మెయిన్స్ ఓరియంటేషన్లో అయినా కానీ, ఈ భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే నూతన ప్రభుత్వ విధానాలకు సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వ స్కీమ్లకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కన్జ్యూమర్ యాప్, ఇది గ్రాహక్ మేళ ద్వారా రుణ సదుపాయము, జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం అభివృద్ధి, యూత్ కోల్ యాప్ సంబంధించి, అదేవిధంగా మౌలిక సదుపాయాలు క్రీడా రంగానికి సంబంధించి, నాణ్యమైన నీటి సరఫరాకు బీఎస్ఐ ర్యాంకులు. సో ఇవన్నీ నూతన ప్రభుత్వ విధానాల్లో భాగం. ఇవి ఇక్కడ క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్రీడలు, స్పోర్ట్స్కు సంబంధించి ఇటీవల విజేతలు మరియు వారు గెలిచిన పతకాలు ఇక్కడ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఒకసారి ఓవరాల్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఇతర అంశాలకు సంబంధించి ఇటీవల ప్రముఖంగా వార్తల్లో ఉన్న కర్తార్పూర్ కారిడార్కు సంబంధించిన అంశము, అదేవిధంగా నీతి ఆయోగ్ ఫేస్బుక్ల మధ్య జరిగిన ఒప్పందము, విద్యుత్ దీపాల వీధి దీపాల వెలుగుకు సంబంధించి ఒక స్వీయ నియంత్రణ, అదేవిధంగా ఇటీవల UNHRCలో చేరిన వెనిజులాకు సంబంధించిన అంశాలు, పాకిస్తాన్ గ్రే జాబితాకు సంబంధించి, అదేవిధంగా తొలి 5G లైవ్ వీడియో కాల్కు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఈ దంత సేవ, ఇలా వివిధమైన అంశాలన్నీ కలిపి ఇక్కడ ఇతర అంశాల కింద ఇవ్వడం జరిగింది. సో ఇందులో ప్రతి ఒక్క అంశం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్, అక్టోబర్ నెలకు సంబంధించి ముఖ్యమైన రోజులు మరియు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి, అదేవిధంగా ప్రపంచ విద్యార్థి దినోత్సవం, ప్రపంచ ఆహార దినోత్సవం, అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవము, అదేవిధంగా చివరిగా ప్రత్యేకమైన అంశానికి సంబంధించి భారత్ చైనా, ఈ భారత్ చైనాల మధ్య ఉన్న వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ మంత్ ఇది ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారత ప్రధానమంత్రి మరియు చైనా ప్రధాని సమావేశం జరగడం జరిగింది. సో ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది నవంబర్ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో ఉన్న ముఖ్యమైన అంశాలు. ఇది అన్ని ప్రముఖ షాపుల్లో మీకు లభ్యమవుతుంది. ఇది ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే అందరు అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.